ప్రకాశం జిల్లా కారంచేడు సర్పంచ్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చినికిచినికి గాలివానలా మారింది. విషయం తెలుసుకునేందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ మహిళా ప్రజాప్రతినిధులపై కాంగ్రెస్ వర్గీయులు దాడి దిగారు. ఈ దాడిలో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు నన్నపడని రాజకుమారికి తలకు గాయాలై స్పృహ తప్పి పడిపోయారు. ఆమె గన్మెన్ కూడా గాయపడ్డాడు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కరణం బలరాం కారు ధ్వంసమైంది. కాంగ్రెస్ తెలుగుదేశం వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. కారంచేడులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితి అట్లా.